अंदर की नमस्कार वेलकम टू व्यू पॉइंट 360 तेलंगाना राष्ट्र कांग्रेस पार्टी अध्यक्षुडिगा इटीवले कांग्रेस पार्टी लो जॉइन अये एंतो एक्टिवगा उन्ना श्री रेवंत रेड्डी गारिनी अपॉइंट चेशारु ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అండ్ చైర్మన్ కన్వీనర్స్ ఆఫ్ క్యాంపెయిన్ కమిటీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండ్ యాజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. సో ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు మరి మిగతా ప్రెసిడెంట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఛార్జ్ తీసుకోబోతున్నారు. సో ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రెసిడెంట్గా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్గా శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్, డాక్టర్ జే గీతారెడ్డి గారు, శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ గారు, శ్రీ టి జగ్గారెడ్డి గారు మరియు బి మహేష్ కుమార్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్స్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉంటారు. వీరితో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్గా శ్రీ చంద్రశేఖర్ సాంబానీ గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు, డాక్టర్ రవి మల్లు గారు, శ్రీ పోదెం వీరయ్య గారు, శ్రీ సురేష్ షేట్కార్ గారు, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ రమేష్ ముదిరాజు గారు, శ్రీ గోపిశెట్టి నిరంజన్ గారు, శ్రీ కుమార్ టి కుమార్ రావు గారు, శ్రీ జావేద్ అమీర్ గారు వీరందరూ కూడా తెలంగాణ వైస్ ప్రెసిడెంట్స్గా ఉంటారు. సో ఈ మేరకు ఈ అపాయింట్మెంట్ విన్న వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేస్తూ తాను శాయశక్తుల పార్టీ విజయానికి పోరాడుతానని పాటుపడతానని తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గారుగుంట సైనింగ్ ఆఫ్.